ఇక విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలోని ప్రహరిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ద్వారం, భద్రతా సిబ్బంది గదులు, ప్రహరీలో కొంత భాగాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో జీవీఎంసీ అధికారులు వీటిని తొలగిస్తుండగా ఎందుకు కూల్చుతున్నారో తమకు చెప్పడం లేదని యాజమాన్యం ఆర్పిస్తోంది. కూల్చివేతకు ముందు నోటీసులు కూడా ఇవ్వలేదని గీతం యాజమాన్యం పేర్కొంది. కూల్చివేత సందర్భంగా వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశ్వవిద్యాలయం లోపలికి వెళ్లే మార్గాన్ని రెండు వైపుల నుంచి మూసివేశారు. మరోవైపు కూల్చివేత సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వర్సిటీ వద్దకు చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. విశాఖ జిల్లాలో అక్రమ కట్టడాలపై అధికార ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. టీడీపీ నేత సబ్బంహరి ఇల్లుతో పాటు అలాగే కొన్ని టీడీపీ కార్యాలయాల్ని, అలాగే టీడీపీకి సంబంధించిన సానుభూతి పరుల అక్రమ కట్టడాలను కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూర్తి, ఎంవీఎస్ మూర్తిగా చెప్పుకోవచ్చు, అతని తర్వాత ఇప్పుడు శ్రీ భరత్ దాన్ని వ్యవహారం మొత్తం కూడా చూస్తున్నాడు. ఇప్పుడు గీతం కాలేజీ మొత్తం మనం ఒకసారి గమనించినట్లయితే, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన భరత్ ఇప్పుడు గీతం కాలేజీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సంస్థగా ఒక గుర్తింపు పొందింది గీతం యూనివర్సిటీ. ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించి ఆర్టీఓ ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాడు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు కబ్జా చేసి ఈ ప్రహరీ గోడలు కట్టేసినట్టు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇటు జీవీఎంసీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆక్రమిత భవనాలు, ప్రహరీ గోడలు పూర్తిగా కొట్టివేసే ప్రయత్నం జరుగుతుంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు విశాఖ ఎండాడ ప్రధాన రోడ్డు నుంచి అటు బీచ్ రోడ్డుకి వెళ్లే రోడ్డు మార్గంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా పెట్టడం జరిగింది. గీతం యూనివర్సిటీకి సంబంధించి 10 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు ఆక్యుపై చేసినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. అలాగే గీతం మెడికల్ కాలేజీకి సంబంధించి మరొక 30 ఎకరాలను ఆక్యుపై చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తిగా అక్కడున్న కట్టడాలు కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు, వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున జేసీబీలను తీసుకొచ్చి ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ అక్రమ కట్టడాల మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరోవైపు గీతం యాజమాన్యం మాత్రం మాకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు, కనీసం చెప్పను కూడా చెప్పలేదు. కావాలనే కక్షపూరితంగా ఈ గోడలు అలాగే గీతం యూనివర్సిటీకి సంబంధించిన భవనాలన్నింటిని కూడా కూల్చివేస్తున్నారు. ఎందుకు కూలుస్తున్నారో కూడా మాకు కూడా తెలియట్లేదని గీతం యాజమాన్యం చెబుతుంది. ఇటు ఆర్డీఓ పెంచల్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుత్వ స్థలాలు దాదాపు 40 ఏకర్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారు. దానికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూల్చివేసి ప్రభుత్వ స్థలం ఎంత వరకు ఉందో దాని వరకు కూడా ఫెన్సింగ్ వేసే బాధ్యత మాపై ఉంది. మేము పూర్తి స్థాయిలో ఆధారాలతో ఈ పనులన్నీ చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.